135 గజాల భూమి కేవలం 8 లక్షలకే, ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో అసలు సింగర్ గాను కీబోర్డ్ వాయిస్ తో మంచి మంచి సాంగ్స్ వింటూ, మనం రీసెంట్ గా ఈవిడ్ని ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో కూడా చూసాం, క్యూట్ గా అసలు సాంగ్స్ పాడుతూ మనల్ని బాగా ఎంటర్టైన్ చేశారని చెప్పలేము, బాగా మనకి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చేమో. ఇది నేను సింగర్ అవుదాం అనుకుంటున్నా ఈవిడ చూసిన దగ్గర నుంచి. ఇంకా మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే నేను ఇంకా అద్భుతంగా ఉంటాను. ఓకే, కీబోర్డు నాకు కొంచెం స్మాల్ డౌట్. నార్మల్గా అండి కీబోర్డ్ చూడండి, ఇక్కడ చాలా చోట్ల మీరు సిసి అని రాసుకున్నారు, కొన్ని రాయల మళ్ళీ ఎండ్లో రాశారు, ఏంటి అసలు? నాకు అది ఒక్క డౌట్. జస్ట్ గుర్తు వరకు రాసుకుంటారండి మామూలుగా. గుర్తు వరకు అంటే ఇవే కీస్ ఇక్కడ రిపీట్ అవుతాయి, కాకపోతే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో ఇదే C1, C2, C3, C4, C5, C6, అలాగే వేరే నోట్స్ కూడా. మా కోసం ఒక సాంగ్ ప్లే చేయొచ్చు దేవరాజు? మంచిది, తప్పకుండా. చుట్ట మళ్ళీ చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికి ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే రావయ వరకు, చేతనైత నువ్వే నన్నపు రా, నానిద్దరు కులాస నీ కలలకి చేసా, నీ కోసం మయసు వాకిలి కాస రా, నా ఆశలు పోగేసా నీ గుండెకు వచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టిందో పుట్టిందే ఏమో నువ్వు అంటే ముచ్చట పుట్టింది, పుడుతూనే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది అయ్యారం, ఊణి కట్టింది కోరింట పెట్టింది, సామికి మొక్కలు కట్టింది, చుట్ట మళ్ళీ చుట్టేస్తుంది ఆ చుట్టేస్తుంది, చుట్ట మళ్ళీ చుట్టేస్తుంది ఆరరరే, చుట్ట మళ్ళీ చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికి ఉండదు కాసేపు. దీని ఒరిజినల్ తో ఒకసారి ఒరిజినల్ ఏ పాట అండి? మా ఏది? అదే శ్రీలంక సాంగ్ ఒకటి ఉంది కదా సేమ్. ఏ చెందా మా ఫ్యాన్స్ కి ఇచ్చారు, ఇది సరిపోద్ది, మీరు ఇంకా వైరల్ అదైతే చెప్పగలను. అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే ప్రాపర్? ప్రాపరా? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి. ఓకే. నా మ్యూజిక్ జర్నీ నా 5 ఇయర్స్ వయసు నుంచి స్టార్ట్ అయింది. దానికి ముందు నేను సరదాగా డాన్స్ చేసేదాన్ని ఇంట్లో. చిరంజీవి డాన్సులు, రావానొచ్చనంటే వరదొచ్చది, వరదొస్తుంది. ఇప్పుడు ఓన్లీ సింగింగ్. 2009 నుంచి వడలి ఫణినారాయణ గారి దగ్గర నేను సంగీతం నేర్చుకుంటున్నాను. సో అది ఒకవేళ ఈ మ్యూజిక్ అకాడమీ కాకుండా మీరు వేరే దానికి వెళ్ళాలనుకుంటే డాన్స్ లేదా యాక్టింగ్? ఎవరైనా చెప్పారా హీరోయిన్ లో ఉంటారని? చెప్పారండి. ఎవరు? ఇంట్లో వాళ్ళు ఫీడ్బ్యాక్ వస్తాయి కదా పెద్దవాళ్ళ నుంచి. ఇండియన్ ఐడల్ లో కూడా కంటెస్టెంట్స్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అయినా ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారండి. అండ్ యాక్చువల్లీ రీసెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా అడిగారు యాక్టింగ్ లో మీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి. ఉందా? అంటే యాక్చువల్లీ ఒక ఆడిషన్ ఇచ్చాను నేను అంబాజీపేట. ఓకే, అంబాజీపేట బ్యాండ్ మీద ఇచ్చాను. బట్ దెన్ అప్పటికి మ్యూజిక్ లో ఇంకా కొంచెం కాట్ అప్ అయ్యి ఉండే, ఐ కుడెంట్ గెట్ దట్. అది ఆడిషన్ అయితే ఇచ్చాను, బట్ యా వచ్చుంటే అందరూ అనక్కెళ్ళిపోవాలి ఖచ్చితంగా. బట్ యా, యాక్టింగ్ డాన్సింగ్ కూడా ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు అంటే కొన్నిసార్లు మీకు సీజన్ కి వెళ్తున్నప్పుడు కానీ చాలా మంది, అంటే ఇప్పుడు ఇండియన్ సీజన్ 3 పెట్టారు ఐడిల్, దీనికి చాలా మంది కొత్త వాళ్ళకి రీసెంట్ గా అంటే ఒక ప్లేస్ లో ఇంతమంది ఫ్రెషర్స్ కి వాయిస్ ఇందా ఉన్నారు కదా, ఈ ఆపర్చునిటీ అంటే మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా సింగింగ్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కాంపిటీషన్ గురించి? ఎక్స్పీరియన్స్, స్టేజ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది డెఫినెట్ గా. అండ్ ఆహా ఇండియన్ ఐడల్, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో
అట్లీస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే పాట తీగాకి మాకు సింగింగ్ పరంగా ఉండేది. అండ్ ఐ వాంటెడ్ టు డూ నాకు స్టేజ్ ప్రెసెన్స్ స్టేజ్ మీద మూవ్ అవ్వడం మూవ్ అవుతూ ఫ్రీగా పాడడం నాకు ఇష్టం. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను చూసాను, అంటే వీళ్ళు చెప్పడం కంటే ఫాలో అయ్యాను నేను తెలుగు ఇండియన్. సో నాకు అది చాలా నచ్చింది అనమాట. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ ఐ వాంటెడ్ టు ట్రై అనమాట. బికాస్ మ్యూజిక్ రావటం ఓకే తో అండ్ పర్ఫార్మెన్స్ బేస్ గా కూడా నాకు పర్ఫార్మర్ అవుదామని నాకు ఇది అనమాట. బికాస్ ఐ ఆల్సో ఐమ్ ఆన్ అంటే ఓకే ఐఎమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అండ్ ఆల్సో సింగ్ కాబట్టి నాకు ఆ స్టేజ్ ప్రెసెన్స్ అనేది చాలా ఇష్టం. అండ్ జడ్జెస్ ఇచ్చే కామెంట్స్ లో చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది. సో అండ్ మెంటర్స్ మాకు అక్కడ అండ్ ఆఫ్ స్క్రీన్ లో మాకు కొంతమంది మెంటర్స్ ఉన్నారు, మామూలు గైడ్ చేసే మా కంటెస్టెంట్స్ ని గైడ్ చేసేవాళ్ళు. హ్యూజ్ షౌట్ అవుట్ టు సాయి మాధవ్, తను కూడా అద్భుతమైన సింగర్ అండ్ నాకు చాలా మంచి ఫ్రెండ్. శ్రీదీప్ అని ఇంకొక మంచి ఫ్రెండ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ సింగర్. అది కాకుండా మా ప్రసాద్ గారు. సో వీళ్ళందరూ మంచి సింగర్స్, మాకు చాలా బాగా చక్కగా మాకు మెంటరింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో నేర్చుకోవడానికి అయితే దర్ ఇస్ అ లాట్ అండి. డైనమిక్స్ నేర్చుకోవడం, ఎక్స్ప్రెషన్, లిరికల్ గా నేను ఇనిషియల్ గా వెళ్ళిన దానికి ఇప్పటికీ నాకు చాలా నాకు నేర్చుకోవడం చాలా ఉంటుంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మీకు ఫస్ట్ సారీ చెప్పలేము, మేబీ ఇల్నెట్ ఐ యూజ్ చేశారు తొందరగానే, మాకు చాలా బాధగా ఉంది అసలు ఫస్ట్. ఐ బిలీవ్ ఫ్యూచర్ లో నాకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి ఐఎమ్ పాజిటివ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. తమన్ గారు కూడా ఆఫర్ ఇచ్చారు, కార్తిక్ గారు కూడా ఇచ్చారు అని విన్నాము. తమన్ గారు రికార్డింగ్ స్టార్ట్ అయ్యాయి సార్, నన్ను రికార్డింగ్ కి పిలిచారు. సో రికార్డింగ్స్ అవుతున్నాయి సార్, వర్క్ లో నన్ను కూడా ఒక ఇప్పుడు టీమ్ లో ఒక పార్ట్ ని చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఏ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే? మూవీ పేరు మాకు తెలియదండి, పాడి బయటకు వచ్చే వరకు ఏ మూవీ అనేది మాకు ఒక్కొక్కసారి చెప్పరు. అంటే ఇప్పుడు టూ రికార్డింగ్ సెషన్స్ అయ్యాయండి. ఓకే, అయితే ఓజీకైనా గేమ్ చేంజర్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెప్పలేమంటే అదే కన్ఫర్మ్. ఈ రెండే మాక్సిమం. ఓకే, ఇప్పుడంటే ఇప్పుడు జడ్జెస్ లో మీకు అలా చెప్పినప్పుడు, బ్యాడ్ చెప్పినప్పుడు మీకు కొన్నిసార్లు ఎప్పుడైనా డిసప్పాయింట్ కానీ ఇంకా నేర్చుకోవాలి, ఓకే ఇది ఇది నాది కరెక్ట్ కాదు, వీళ్ళు చెప్పినట్టు నేను చేంజ్ అవ్వాలి అని మీకు ఏ విధంగా మీరు మీరు ప్రాక్టీస్ చేసుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా ఒక్కొక్కసారి పాట టెన్షన్ లో మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఒక్కసారి, లేకపోతే డైనమికల్ గా అయినా శృతి అందుతుందో లేదో టాప్ లో హై పిచ్ లో అని చెప్పి మనం కొంచెం త్రో ఎక్కువ ఉంటుంది వాయిస్ లో. సో అది కొంచెం నాకు రెండు సార్లు చెప్పడం జరిగింది తమన్ గారు. సో దాని నుంచి డెఫినెట్ గా ఓకే ఆ మిస్టేక్స్ నుంచి అండ్ జస్ట్ మా పర్ఫార్మెన్సెస్ కాదు, పక్కన వాళ్ళు కూడా వేరే కంటెస్టెంట్స్ పాడేటప్పుడు కూడా మాకు అందరికి కలిపి కూడా మాకు టిప్స్ చెప్పడం, అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. సో అది మాకు చాలా హెల్ప్ఫుల్. మీకు బాగా ఏ జడ్జి బాగా నచ్చుతారండి? ఐ మీన్ లైక్ ఒక్క జడ్జి అని లేరండి, అందరూ అందరూ లేదు, ఎవరైనా ఒకరు పేరు కార్తిక్ గారు. కార్తిక్ గారు ఐ హావ్ ఎ హ్యూజ్ క్రష్ ఆన్ హిమ్, బట్ ఐ ఆల్సో రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ వెరీ ఇన్స్పైరింగ్ మ్యూజిషియన్ అండి. హీస్ వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ సింగర్స్ ఐ చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను కదా. సో ఐ రియలీ అడ్మైర్ హిమ్ యాజ్ అ హ్యూమన్. మీరు ఇందులో పాట పాడుతున్నప్పుడు కూడా కార్తిక్ గారు అసలు ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. యా యా అండి, చాలా సపోర్టివ్, ముగ్గురు జడ్జెస్ సపోర్టివ్ అండ్ ఎంకరేజ్. ఓకే, అంటే ఈ సీజన్ 3 మీరు వచ్చేసిన తర్వాత 9 మంది కంటెస్టెంట్లు ముందుకు వెళ్దాం అని రెడీగా ఉన్నారు, దేంట్లో మీకేమైనా అంటే కొంచెం పాలిటిక్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? పాలిటిక్స్ లా ఏమీ ఉండవండి, మాకంతా స్కోరింగ్ అండ్ ఓటింగ్ మీద ఉంటుంది, మా పర్ఫార్మెన్స్ మీద బేస్ ఉంటుంది. ఓకే, మాకు స్వింగ్ జర సాంగ్ అది మర్చిపోయాను. యా యా తప్పకుండా అండి, అది ఒక్కటి సాంగ్. నేను గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి, స్వింగ్ జరా 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 స్వింగ్, అందం తిన్నానండి అందుకే ఇట్ట ఉన్నానండి, స్వింగ్ జరా 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 స్వింగ్, నా మత్తు కళ్ళ నుంచి ఓ కొత్త కళ్ళ తీసి ఉల్పూల కాల తెప్పిస్తారండి, నా బెలి డాన్స్ చూసి నోరు అరగుట్ట కలేసి ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి, స్వింగ్ జరా స్వింగ్ జరా swing zara swing zara swing zara swing zara swing zara swing swing zara 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 swing. ఓకే, ఇంటియర్ గారు తమన్నా గారిది.
గిటార్ అంటే ఇంకంతే సంగతి. గిటార్ అండి. సో అది ఎలా అంటే గిటార్ లుక్ లో ఉంటుంది, బట్ దెన్ కీస్ ఉంటాయి. ఓకే, కీబోర్డ్ లో ఉంటుంది. బట్ మనకి గిటార్ ఎలాగైతే మనం బ్యాండ్ యూజ్ చేసుకుంటాము, బెల్ట్ బెల్ట్ వేసుకుని అలా. కొన్ని పిక్చర్స్ చూసాను. ఓకే, రేవంత్ గారిది. ఇది ఇద్దరికి బాండింగ్, వీళ్ళందరూ. సో ఇక్కడ శ్రావ్య, రేవంత్, వెనకాల భాగ్యశ్రీ, ఉమానేహ అండ్ రఘురామ్ నాకు మంచి ఫ్రెండ్స్ అండి. వీళ్ళు నాకు బాగా పాడతారు, మంచి ఇంటరాక్షన్ ఉంటుంది వీళ్ళతో ఎప్పుడైనా. అంటే రేవంత్ గారు మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్దామని? లేదండి, అమ్మో బిగ్ బాస్ లేదండి. ఏముంది ఇప్పుడు దీని నుంచి ఎలిమినేట్ అయ్యారు? బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, సడన్ గా ఆఫర్ వస్తే చెప్పలేం కదా. ఈ పాడు కూర్చున్నా చెప్పలేదా, సడన్ గా వచ్చిందా చెప్పలేం కదా బిగ్ బాస్ ఆఫర్. అవి చెప్పకుండా ఉంటారు కదా వెళ్ళేదాకా. కొంతమంది వెళ్ళేదాకా అది కరెక్ట్ రంగు తెలియదు మళ్ళీ, అది కూడా నిజమే కదా. వెళ్తే ఖచ్చితంగా ఏదో పాయింట్ తెలుస్తుంది కదండి. వెళ్తే లోపలికి తెలుసు, అప్పటిదాకా మాకు ఇంటర్వ్యూ రాదు కదా. ముందే సేఫ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. చూద్దామండి వచ్చినప్పుడు కదా. వచ్చినప్పుడు అంటే బిగ్ బాస్ మీద మీకున్న ఇంట్రెస్ట్? నార్మల్ గా ఇంట్రెస్ట్ అయినా బిగ్ బాస్ కి వెళ్దామని చూస్తా అండి. యూస్ టు వాచ్ నాకు గీతాక్క వాళ్ళ బ్యాచ్ లో, అదే ఆ పర్టికులర్ సీజన్ చాలా ఇష్టం. ఓకే, సో ఇంట్రెస్ట్ అంటే ఇట్స్ ఫన్, చూడడం వరకు బాగుంటుంది అనిపిస్తుంది. వెళ్తే మాత్రం డేంజర్ అంటారా? అంటే ఈ మ్యూజిక్ తో, ఈ బిజీ తో మరి అక్కడ వాళ్ళు అక్కడ కూడా పాటలు పాడతారు చూద్దాం. మీరు పాటలు పాడితే నాగార్జున గారు అట్లా నైస్ ముందే చెప్తారు నాగార్జున సార్. ఏమండి వస్తే మేబీ చెప్పలేం. ఓకే, మీకు కాంపిటీషన్ టైం లో ఏదైనా ఫన్నీ మెమరీ ఆఫ్ స్క్రీన్, తమన్ గారితో గానీ, గీతా మాధురి గారితో గానీ, శ్రీరామతో గానీ, కార్తిక్ గారితో గానీ? ఆయన ఎక్కువ ప్రాసలు చెప్తారు, బట్ ఈసారి ఆల్రెడీ ముందు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూమెంట్స్ నాకు. కీర్తన పాడి, కీర్తన చిన్న చిన్న ఆశ పాడింది, పాడిన తర్వాత ఆయన ఓకే గమకం, తను పాడిన గమకాన్ని ఆయన ఒకసారి ప్రాక్టీస్ చేసి ఓకే గుడ్ అన్నాక వెంటనే కీర్తన అనలేదు. తనకి ఇప్పుడు కామెంట్స్ ఇవ్వాలి, తను పాడిన గమకాన్ని ఆయన ప్రాక్టీస్ చేసి బాగా పాడాను క్లాప్స్ కొట్టి తర్వాత ఏమైంది అంటే అదొక మ్యానరిజమ్ నించని. ఎలా అంటే చిన్న చిన్ని ఆశ పాటలో జాబిలిని తాకి పాడింది కీర్తన. అయిపోయింది తన పర్ఫార్మెన్స్, శ్రీరామ్ గారు వచ్చి సార్ కార్తిక్ గారు ఎలా అనిపించింది అంటే కీర్తన అని చెప్పి మైక్ తీసుకొని వాట్ వాస్ దట్ గమకం ముద్దులిడాస కదా అన్నారు. ఆ అమ్మాయి మళ్ళీ పాడనిపించింది, మళ్ళీ ముద్దులిడాస అని మూడోసారి వచ్చాక కరెక్ట్ గా వాహ అని చెప్పి నించొని క్లాప్స్ కొట్టారు. అయిపోయాక సో నెక్స్ట్ కామెంట్స్ చెప్పాలి కదా తనకి. సో సాయి వల్లభ అన్నారు ఆ అమ్మాయిని చూసి వెంటనే, మేము అందరూ ఒక్కటేసారి అందులో వల్లభ నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ఓకే, తమన్ గారు ఏమో ఏంట్రా ఈ అట్లీస్ట్ ఈ సీజన్ కైనా మార్పు ఉంటుంది అనుకుంటే మళ్ళీ నువ్వు అంటే వెయిట్రా ఐమ్ విషింగ్ వల్లభ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అన్నారు ఆయన. సో అంటే ఇదే ఇమిటేట్ చేసాం బేసిక్ గా, బట్ ఆయన కన్ఫ్యూజ్ అయినప్పుడు అయినా, తమన్ గారిది ఆయన ఇంటరాక్షన్ ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా గీత అక్క ఆయనకి తెలుగు నేర్పడం అప్పుడు కార్తిక్ గారికి, ఇవన్నీ మాకు ఫన్ మూమెంట్స్ అనమాట. అండ్ శ్రీరామ్ గారి డ్రెస్సింగ్ మీద కూడా తమన్ గారు ఎప్పుడు సెటైల్ చేస్తూ ఉంటారు, ఫన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆల్సో చక్రపాణి గారు తబలా వాయిస్తారు, మీరు అది ఆ మూమెంట్ చూసారో తెలియదు. ఆయనని కూడా తమన్ గారు ఎప్పుడు అంటే జస్ట్ అందరినీ సరదాగా ఆర్కెస్ట్రా వాళ్ళందరితో, సాయన పవన్ అన్న, చక్రపాణి గారు, కామాక్షి ఆయన, ఇవన్నీ మాకు ఫన్ మూమెంట్స్ అక్కడ. ఓకే, నాకు మిమ్మల్ని చూస్తే బ్లష్ అవుతుంది. ఈ సీజన్ 3 ఇంకా మళ్ళీ మీరేమైనా ఎవరైనా పుష్ ఆన్ చేసే కానీ ఏమైనా ఉందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎవరైనా? ఎవరు ఉన్నారు ఇప్పుడు సడన్ గా అంటే చాలా మంది, చాలా కాంపిటీషన్ ఇట్లాంటి కాంపిటీషన్ లో మీతో జూనియర్స్ ఎవరు ఫ్లటింగ్ అట్లాంటి పెద్ద క్వశ్చన్ ఉంటారు కదా, ఎవరు సరదాకి సరదాగా మాట్లాడడం కానీ? లేదండి, అందరూ మంచి ఫ్రెండ్స్. ముందు మీరు మెట్రోలో కూడా వాడుతుంటే అందరూ ఎగతాళి చేసుకుంటూ సరదా సరదాగా ఉంది ఆ టైప్ లో అయినా? మెట్రోలో ఎవరండి? అనురాగ్. అనురాగ్ సింగరా? అనురాగ్ కుల్కర్ణి గారా? సిజీ గారు? కేశవా?
అనిరుద్ధ 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 సారీ ఓకే అనిరుద్ధ అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు కదా సర్వర్ సెటర్ లిస్ట్ అలాగే అలా మేము జోవియల్ గా ఉంటాం. ఓకే వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనిరుద్ధ్ ఆల్సో హిస్ వెరీ టాలెంటెడ్ కేశవ్ అనిరుద్ధ్ ధృతి ఇంకా స్కంద ఆ రోజు ఓకే లేదండి దే లైక్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓకే మీకు ఈ సింగింగ్ కాంపిటీషన్ ఎవరైనా ప్రపోజ్ చేశారా లేదండి అమ్మయ్య లేదు అమ్మయ్య ఒకసారి లేదండి లేదు ఎవరైనా అంటే ప్రపోజ్ చేయడానికి వస్తారు కదా ఎవరు రాలేదా లేదండి నాకు ఆపర్చునిటీ మ్యూజిక్ ఆపర్చునిటీ అయితే వచ్చింది అండ్ విచ్ ఐ యామ్ రియల్లీ థాంక్ఫుల్ టు తమన్ సార్ లేదు లేదు నాకు ఇమీడియట్ గా ఏం నెక్స్ట్ ఏం జరిగింది ఎలిమినేషన్ అయ్యాక అంటే నాకు కరెక్ట్ గా నాకు గుర్తున్నది ఒకటే ఏంటి అంటే తమన్ గారు రికార్డింగ్ కి పిలిచారు నన్ను. నేను అంటే 17 నుంచి ఇయర్ దాకా 2017 నుంచి లేదండి లేదు ఉన్నా మనకి ఎందుకు చెప్తుంది. ఓకే ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇంకా మీ ఫేవరెట్ హీరోస్ లో టాలీవుడ్ హీరోస్ లో మీ ఫేవరెట్ ఎవరు? నేను కొన్ని వర్డ్స్ అడుగుతా వాళ్ళ గురించి వన్ వర్డ్ ఆన్సర్ ర్యాపిడ్ ఫైర్ ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా యాడ్ అవుతాయి. ఓకే డేట్ నైట్ ఆర్ వీకెండ్? డేట్ నైట్ ఆర్ వీకెండ్ 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 సగం వెళ్ళిపోయింది. ఓకే పవన్ కళ్యాణ్ గారు మ్యానరిజమ్స్ చిరంజీవి గారు స్టైల్ స్టైల్ ఎన్టీఆర్ గారు డాన్స్ డాన్స్ విజయ్ దేవరకొండ గారు కూడా స్టైల్ స్టైల్ ఆర్ క్రష్? యాక్చువల్లీ యా లిటిల్ బిట్ ఆఫ్ క్రష్. ఓకే ఖచ్చితంగా చూస్తాడు అమ్మో. ఓకే సార్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఎపిసోడ్స్ కి యా చూసాను సాంగ్ కి. రామ్ చరణ్ గారు కూడా డాన్స్ నాకు నాటు నాటు ఎన్టీఆర్ గారిది రామ్ చరణ్ గారిది ఫ్యాన్. ఓకే అదేం డాన్స్ ఏమన్నా లేదండి వద్దండి మనం మ్యూజిక్ చూస్తానికి. ఓకే అల్లుద్దీన్ గారు డాన్స్ ఆఫ్ కోర్స్ డాన్స్. బాలయ్య గారు వైబ్ అదొక వైబ్ ఓకే. కీబోర్డ్ అంటే తర్వాత ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారంటే గ్రేట్స్ గా అలాగా సో 2005 యాక్చువల్లీ కీబోర్డ్ స్టార్ట్ చేయడానికి ఒక చిన్న స్టోరీ ఉంది. మా అన్నయ్య నేను కలిసి అకాడమీలో జాయిన్ అయ్యాం అన్నమాట మ్యూజిక్ అకాడమీలో. నేను ప్రభాకర్ గారి దగ్గర జీవి ప్రభాకర్ గారి దగ్గర సంగీతం కర్ణాటక క్లాసికల్ నేర్చుకునేటప్పుడు మా అన్నయ్యని కూడా మా అమ్మ తన 10th క్లాస్ నేను 5th క్లాస్ 10th కి 1 మంత్ ముందు ఇంకా 10th అయితే స్టార్ట్ అయిపోతుంది కదా ఆవిడే 1 మంత్ వరకు నేర్చుకున్నాడు మేలో. తర్వాత కీబోర్డ్ అలా పడుంది ఇంత చిన్న కీబోర్డ్ ఇంట్లో నేను దెబ్బలాడా ఇంట్లో నాకు ఈజ్ నేను నేర్చుకుంటా అని చెప్పాను. నాకు పుష్ లేదు నేనే ఇంకా అడిగితే 2-3 సార్లు ఎప్పటి నో అన్నారు. తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు సరే అని చెప్పి జాయిన్ చేర్చారు. అప్పుడు సినిమా పాటలు సరిగమలు అవన్నీ నేర్చుకున్నాను అని తర్వాత 2011 జోసెఫ్ థామస్ గారి దగ్గర సికింద్రాబాద్లో నేను వెస్టర్న్ క్లాసికల్ పియానో గ్రేడ్స్ చేశాను అనమాట. మాక్సిమం ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ ఓకే. త్రిభుజాలో అంటే మీరు అది బ్యాక్గ్రౌండ్ రామో రాఘవ చేసేటప్పుడు ప్రాక్టీస్ కానీ ఏదైనా డైరెక్షన్ కానీ రాజమౌళి రామచంద్ర గారు అందరూ అక్కడే ఉన్నారా మీకు ఎట్లా అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఎస్ఎస్ రాజమౌళి గారు అంటేనే పాన్ ఇండియన్ డైరెక్టర్ బాహుబలి ఒక ఎగ్జైట్మెంట్ కానీ రామచంద్ర గారిని చూడడం కానీ ఎలా ఎట్లా ఫీల్ అయ్యారంటే వి వర్ వెరీ ఎలా అంటే సర్ప్రైజ్ అన్నమాట. వాళ్ళు రిహార్సల్స్ కి వచ్చాక మాకు తెలీదు వాళ్ళు వస్తున్నారు వస్తారు మాక్సిమం రారు అనుకుంటా కానీ ఒక షార్ట్ ఉండింది మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాంబేలో మాకు పైన నుంచి ఒక్క షార్ట్ రిహార్సల్ గురించి వాళ్ళు వచ్చారనమాట. సడన్ గా వచ్చారు మాకు తెలియదు ఎప్పుడు వస్తారని. అంతకు ముందు వరకు రాజమౌళి గారు మాకు స్టేజ్ మీద మూమెంట్స్ ఎవరివి ఎలాంటివి లైక్ నేను గిటార్ ఎప్పుడు వస్తారు సింగర్స్ ముందు వెనక ఎప్పుడు వస్తారు అన్ని మాకు మూమెంట్స్ చెప్పాక అసలు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే ఎందుకనమాట చరణ్ గారు రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు వచ్చారు వాళ్ళు ఒక్క రిహార్సల్ చేసుకున్నారు. అప్పుడు ఒకసారి హాయ్ చెప్పి పలకరించారు. ఐ వాస్ బ్లషింగ్ బట్ వెరీ డౌన్ టు ఎర్త్ అండి వాళ్ళు. ఇట్ వాస్ వెరీ హ్యాపీ టు సీ దెం. ఆయన నేను చూసారు తర్వాత ఆఫ్ స్క్రీన్ కానీ ఎక్కడైనా మళ్ళీ? లేదండి తర్వాత ఆ షోలోనే మళ్ళీ. సో ఇది రిహార్సల్ అప్పుడు కదా అండ్ రిహార్సల్ అప్పుడు రాజమౌళి గారు కూడా మాకు అసలు డైరెక్ట్ చేస్తుంటే ఇస్ దిస్ ఫర్ రియల్ అనుకున్నా అసలు నాకైతే అసలు ఇట్ వాస్ నమ్మబుద్ధి కాలేదు. బ్లాంక్ అయిపోయింది అమ్మో. అండ్ అదే ఆ ఎక్సైట్మెంట్ టైంలోనే ఓకే ఆయన చెప్తుంది జాగ్రత్త ఫోకస్ చేయడం వల్ల కావట్లేదు అంటే ఐఎమ్ సో లైక్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అనమాట.
అది కాక చరణ్ గారు వాళ్ళని ఇంకా రామ్ చరణ్ గారిని ఎన్టీఆర్ గారిని మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాడు మేము చూడడం అనమాట. మా పర్ఫార్మెన్స్ అయిపోయాక వాళ్ళ స్టేజ్ మీద వచ్చి ఎట్లా అనిపించింది అంటే ఎస్ఎస్ రాజమౌళి గారితో బాండింగ్ ఎట్లా అనిపించింది మీకు? నెక్స్ట్ ఏమైనా అవకాశం ఏమైనా అడిగారా ఆడిషన్? అంటే అంత టైం కూడా లేదండి చెప్పాలంటే, చాలా అన్ని క్విక్ గా అయిపోయాయి అనమాట. సార్ సూపర్ బిజీ, ఒక్క చోట ఆయన ఉండడం అయితే గ్యాప్ అనేది అస్సలు అమ్మో, ఇస్ వెరీ అంత బ్యాక్ టు బ్యాక్ ఈస్ మేకింగ్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ పాయింట్ అనమాట. సో ఆ రిహర్సల్ అప్పుడు మాత్రం ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఐ సార్ లైక్ వచ్చే నేమ్, రజనీ, ఓకే రజనీ సో యూ హ్యావ్ టు, సో ఓకే ఓకే. కానీ ఆ త్రిబుల్ ఆర్ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అమేజింగ్ అండి. అసలు ఆ సాంగ్ కానీ, అవును సరే రామం రాజు, మీరు చూసారా ముందే చూసారా రిలీజ్ రోజు? రిలీజ్ రోజు చూసాను. అండ్ మీకు కూడా ముందు లేదు? ప్రీమియర్స్ లేదండి. ఓకే, అయితే మాతో పాటే చూసారు. ఇంకా ఎండు మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సాంగ్ మంచి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం, ఆ రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కోసం. ప్రేమంటే సులువు కాదురా, అది నీవు గెలువలేవురా, ప్రేమంటే షరతులేమిటో, అందులో నీ మర్మమేమిటో, ప్రేమంతో విలువైనది అందరికీ దొరకలేనిది, చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమంటది. నో 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 అలా చెప్పుకో, మనసుంటే మార్గం ఉంటది, సై అంటే చేసి చూపుతా, లోకానికి చాటి చెప్పుతా. ఆల్రెడీ మీరు సాటి చెప్పేసారు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతసేపు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రజనీశ్రీ పూర్ణిమ. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అందరూ తప్పక చూడండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను పాడినప్పుడు కూడా, అండ్ ఇప్పటికీ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ తప్పకుండా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 చూసి మీకు నచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ఓట్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్ మీన్స్ ద మోస్ట్ టు ఆల్ అవర్ కంటెస్టెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.